राष्ट्ర రాజకీయాల్లో మార్పు ఏముండబోతుంది అంటే లైక్ ఈ పొత్తులన్నీ ఫైనల్ అయిపోవడం అట్లాగే చంద్రబాబు గారి వయసు రీచా చూస్తే నెక్స్ట్ పార్టీకి ఒక వారసుని ఇప్పుడు తయారు చేసి చూపించేసినట్టేనా ఈ యాత్ర తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఏ మార్పు వస్తో రాదో అని చెప్పలేను గాని ఎందుకంటే ఈ యాత్ర కనెక్టివిటీలో మిగతా పార్టీలకు సంబంధించినటువంటి పొత్తుల వ్యవహారం ఇది కనెక్ట్ అయ్యేవు కానీ ఈ యాత్ర ద్వారాగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్నెస్ పెరిగి ఇందాక కూడి తిరుపతిరావు గారు చెప్పిన దానికి కొనసాగింపుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కనీసం బయటకు రాలేనటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ ఇవ్వగడం పాదయాత్ర ద్వారాగా కొంత ఎక్కడైతే ఏ నియోజకవర్గాల్లో అయితే నారా లోకేష్ నడుస్తున్నాడో పాదయాత్రతో పార్టీ క్యాడర్ మొత్తం యాక్టివేట్ ఇక్కడ ఒక లోపం ఉందండి ఇవ్వగడం పాదయాత్ర విషయంలో జరిగినటువంటి లోపమని నేను అనుకుంటున్నాను ఇది లోపమా లేక వాళ్ళు తెలిసే జరిగిందా ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా చేశారో నాకు తెలియదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీని బైకాట్ చేశారు అసెంబ్లీకి ఎవరు వెళ్లకుండా చేశారు పార్టీ కార్యకలాపాలు కూడా అన్ని మొత్తం కేంద్రీకృతం పాదయాత్ర మీదనే మొత్తం పార్టీ అంతా కూడా కాన్సంట్రేషన్ చేసి ఆయన పాదయాత్ర ద్వారాగా వాళ్ళు రేపొద్దున ప్రభుత్వంలోకి వస్తే ఏం చేయబోతున్నారు అప్పటి ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుంది అనేటువంటి విషయాన్ని పాదయాత్ర కేంద్రంగానే మొత్తం రాజకీయం ప్రభుత్వమైన విమర్శలు అన్నీ చేశారు కానీ ఇవగడం పాదయాత్ర ఇక్కడ జరుగుతుంటే ఇది తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం కానీ తెలుగుదేశం పార్టీ కానీ సంబంధం లేదండి ఇది ఇవగడము నారా లోకేష్ టీమ్ సపరేట్ ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టుల విషయం కానీ లేదా ఇంకో రోడ్ షో కానీ ఆయన ఇంకొక వైపున చేస్తారు ఇంకొక వైపున పార్టీ కార్యాలయంలో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి అంశాల మీద ప్రభుత్వమైన విమర్శ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి నాలుగైదు యాక్టివిటీస్ ఏకకాలంలో జరిగేటువంటి క్రమంలో లోకేష్ పాదయాత్ర మీద కాన్సంట్రేషన్ లేకుండా చేశారు దాని ఎక్స్పోజర్ రాకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు మరి ఇలాగా చేసుకున్నారో మరి తెలియదు ఒక అంశం పార్టీ చేస్తుందండి పార్టీ మొత్తము అసలు ఇవగడాన్ని ఓన్ చేసుకోలేదు పార్టీ మొత్తం కూడా ఇది ఇవగడం సంబంధించినటువంటి సీనియర్ నాయకులు చాలా మంది వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో జరిగినటువంటి ఈ ఇవగడం పాదయాత్రలో కూడా వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేయనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నెల్లూరు వచ్చేంత వరకు కూడా చాలా మంది నాయకుల సుఖి ఏంటి కలవనటువంటి పరిస్థితి కూడా ఉంది నారా లోకేష్ మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది దీని కాన్సంట్రేషన్ ఎందుకు మరి అలా చేయలేదు అనేటువంటిది అయితే నాకు తెలియదు ఒక వైపున ఆయన చేస్తారు ఒక వైపున చంద్రబాబు నాయుడు చేస్తారు ఇంకొక వైపున పార్టీ కార్యక్రమాలు ఇంకొకటి ఏమిటి అంటే ప్రభుత్వం మీద కూడా నారా లోకేష్ చేసేటువంటి విమర్శలన్నీ కూడా లోకల్ గా ఉండేటువంటి ఎమ్మెల్యే మీద ఆ లోకల్ గా ఉండేటువంటి ఆ పార్టీకి సంబంధించిన అంశాల మీద తప్ప ఈ ప్రభుత్వం మీద కన్స్ట్రక్టివ్ గా